హైవ్యూస్ కొన్నిసార్లు మనకి చాలా బాగా యూజ్ అవుతాయని చెప్పేసి మనం వేటి గురించి అయితే అనుకుంటామో అవి తిరిగి తిరిగి మనకే మైనస్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే అవతల వాటిలో అసలు ఏముంది ఏమి లేదని మనం గనక ఇండెప్త్ గనక పరిశీలించకపోయినట్టయితే వాటిని యాస్టీస్గానే ప్రజల మధ్యకి తీసుకొచ్చినట్టయితే అవి ప్రజలకు తెలిసినప్పుడు అప్పుడు మనకి అసలు ఇబ్బంది ఏంటనేది మొదలైంది. ఇప్పుడు ఇదేంటి ఎవరి గురించి అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారి గురించి ఆయన తల్లిగారు విజయమ్మ గారు రాసినటువంటి బుక్ ఏదైతే ఉందో నాలో నాతో వైఎస్ఆర్ రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు రిలీజ్ చేశారు? జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేశారు. చాలా గర్వంగా ప్రౌడ్గా చెప్పారు. గుడ్, హ్యాపీ. అయితే ఈ బుక్ చదువుతున్న వాళ్ళకి సంబంధించేసి ఒపీనియన్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఒపీనియన్స్ చెప్తూ ఉన్నారు. ఇలా కాదులే అని చెప్పేసి కొంతమంది మేధావులు ఉద్ధరణలే చదవటం మొదలుపెట్టారు. చాలామంది పొగుడుతున్నారు. కానీ ఈ పొగుడుతున్న వాళ్ళు అసలు విషయాలు మర్చిపోయారనేసి మరికొంతమంది బయటపెడుతున్నారు. ఇంతకు అసలు విషయాలు ఏమిటయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి గురించి నాలో నాతో వైఎస్ఆర్ పుస్తకంలో 85వ పేజీలో విజయమ్మ గారు చెప్పినటువంటి ఒక మాట ఏదైతే ఉందో ఆ మాట ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరువు అడ్డంగా తీసేస్తుంది. ఎందుకు? ఆ మాటలో ఆ పేజీలో జగన్మోహన్ రెడ్డి గురించి అద్భుతంగా పోడారు విజయమ్మ గారు. కానీ అది ఈరోజు ఉందా? ఈరోజు దానికి తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే లేడు. అంటే పుస్తకాల్లో రాయటానికి బాగుంటాయి, రియల్ లైఫ్లో అవి పాటించడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి నచ్చడంలా. దాంతో జగన్మోహన్ రెడ్డి అడ్డంగా బుక్కారని అంటున్నారు. ఎందుకంటే ఏముంది అందులో, 1996 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డికి అటు ఇటు అన్న ఊగిసలాట ఉంది, ఏది ఎన్నికల్లో ఆయన గెలుస్తాడా లేదా అన్నటువంటి వేలో. ఆ మూమెంట్లో షర్మిల తెలుసు కదా, బ్రదర్ అనిల్ గారి భార్య, ఆమె అయితే ఏకంగా ప్రార్థన మీద ప్రార్థనలు చేస్తూ ఉందంట. తర్వాత ఉపవాసం కూడా ఉందంట. ఆ విషయం కూడా మెన్షన్ చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి, ఈయన ఏకంగా నాకు చాలా ఇష్టమైంది చికెన్ కదమ్మా. 1996 ఇన్ సెన్స్ మనం మాట్లాడడం దాని గురించి కాబట్టి, ఆ ఎన్నికల్లో నాయన గనక గెలిచినాడు అనుకో నేను నా చికెన్ తింటాం మానేస్తాను అని చెప్పాడట. 1996 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి బ్రహ్మాండంగా గెలిచాడు. ఇక ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు చికెన్ ముట్టుకోలేదు. అంత పట్టుదల జగన్మోహన్ రెడ్డికి ఉంది అని చెప్పేసి ఆమె ఓ రేంజ్లో పొడుకుని పొగిడేసి ఎక్కడో పెట్టారు ఆకాశంలో. కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అసలు ఆహారపు అలవాట్లు ఏంటి అన్నప్పుడు, నాటుకోడి కూర లేకుండా ముద్ద దిగదు మనోడికనేసి ఈ మధ్యకాలంలో వార్తలు ఏ రకంగా వచ్చింది మనమంతా చూస్తున్నాం. సరే, అవి వార్తలే కదా నిజాలు కాగదని మీరు ఎవరైనా అనుకోవచ్చు. నిజం ఏంటి అన్నప్పుడు విజువల్స్ కూడా కనపడి అది నిజం. కేసీఆర్తో భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కలిసి ఉన్నాడు కదా, అప్పుడు కూడా కేసీఆర్ అనగానే చక్కగా ముక్క ఉంటుంది, నో డౌట్. చుక్కొండిద్ది అంటారు మందు, అది వచ్చేసి అఫీషియల్ వేలు ఎక్కడ కూడా చూపించరు, అందరికీ తెలిసిందే. ఎందుకంటే కేసీఆర్ చాలా సందర్భాలు అన్నాడు మందే తెలంగాణ సాంప్రదాయం ఒక భాగం అనేసి. సో మద్యపాన నిషేధం అటువంటి ఆలోచనలు మేమేం చేయమని చెప్పాడు. సో ఈవేళ మద్యం గురించి మనం ఇక్కడ మాట్లాడద్దు, ఓన్లీ ఫుడ్ రిలేటెడ్ ఐటమ్సే మాట్లాడు. ఫుడ్ అనగానే చికెన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ వేళ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయినప్పుడు ఫ్యామిలీ వాళ్ళంతా కూర్చొని భోజనం చేసిన టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి ముందున ప్లేట్లో చికెన్ ముక్కలు బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏ వైఎస్ఆర్ గెలవాలి అనుకున్నప్పుడు చికెన్ మానేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత చికెన్ ముట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయాడు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి మాట కూడా ఆయనతో పాటు పోయింది అనుకుని చికెన్ తింటున్నాడా? లేదు అంటే నిజం ఏంటన్నది దాచిపెట్టి విజయమ్మ గారు కావాలని కొడుకుని పోవడాలని చెప్పేసి ఈ రకం చెప్పిందా? ఈరోజు తెలాల్సింది రెండు. ఒకటి, అయితే విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డిని ఎక్కడికో తీసుకెళ్దాం అనేసి అబద్ధం చెప్పారా? అవి 1992 ఎన్నికల్లో జగన్ చికెన్ ఉంటాడని చెప్పేసి ప్రతిజ్ఞ చేశాడు, ఆ రకం ముట్టుకోవట్లేదు, నిజంగా తండ్రికున్న పట్టుదల జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పి అబద్ధం చేశారా? లేదు, నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత తినకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత మరలా తినటం స్టార్ట్ చేశాడా? అలాగనే తినటం స్టార్ట్ చేసినట్టయితే ఆ రోజు ఇచ్చిన మాట తప్పినట్టు. అసలు మొదటి నుంచి మానేయకుండా ఉన్నాడంటే విజయమ్మ గారి బుక్లు రాసినటువంటి మాట అబద్ధం అన్నట్టు. ఏది నిజం ఏది అబద్ధం అన్నప్పుడు ఐదు విజయమ్మ గారి మాట అన్న అబద్ధం వల్ల జగన్మోహన్ రెడ్డి చేసిన పని అన్నా అబద్ధమై ఉండాలి. బట్ కన్క్లూజన్ ఒకే ఒకటి, ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయ్యింది అన్నట్టుగా ఈ 85వ పేజీలో నాలో నాతో వైఎస్ఆర్
అందులో జగన్మోహన్ రెడ్డి గారి గురించి విజయమ్మ గారు చెప్పింది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది మొత్తం కూడా క్వైట్ ఆపోజిట్ గా కనిపిస్తూ ఉన్నాయి.